గ్రేటర్ హైదరాబాద్ లో నిబంధనలు పాటించని హోటళ్లు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై కొరడా జులిపించేందుకు బల్దీ అధికారులు సిద్దమయ్యారు. ఫైర్ సేఫ్టీతో పాటు జీహెచ్ఎంసీ కిందకు వచ్చే అన్ని నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఇప్పటి వరకు వారి వద్ద ఉన్న పత్రాలన్నింటినీ సమర్పించి చెక్ చేయించుకోవాలని నోటీసులు జారీ చేశారు. స్పందించని పబ్లు, రెస్టారెంట్లను సీజ్ చేసేందుకు సైతం వెనకాడమంటున్నారు అధికారులు. హైదరాబాద్ లోని పాదాచారులకు ఇబ్బందిగా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించిన జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తాజాగా నగరంలోని బార్లు, పబ్లు, రెస్టారెంట్లతో పాటు మాల్స్ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలపై విస్తృత తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. కొద్ది నెలల క్రితం ముంబైలో బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లోని రాణిగంజ్ లో ఓ పెయింటింగ్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా సెంట్రల్ కోర్ట్ సితారా హోటల్లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి అగ్ని ప్రమాదాల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 750కి పైగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లలో ఫైర్ సేఫ్టీపై చర్యలకు ఉపక్రమించారు. బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బల్దియా మేయర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు. గ్రేటర్ పరిధిలోని 148 బార్లు, పబ్లు, సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, పబ్లు ఉండగా మరో 138 ఈవెంట్ పర్మిషన్ పేరుతో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు రెస్టారెంట్లు, మాల్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాలు నిత్యం జనసందోహంతో కిటకిటలాడుతుంటాయి. ఒకవేళ ఇలాంటి చోట్ల ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటి వరకు ప్రజారోగ్యాన్ని, భద్రతను గాలికి వదిలేసిన హోటల్స్, మాల్స్, పబ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగగా ఇకపై అలా జరిగేందుకు అవకాశం లేకుండా పగడ్బందీ ప్రణాళికలను రూపొందిస్తున్నారు బల్దియా అధికారులు. మన ఫైర్ లైసెన్స్ గురించి మన మేయర్ గారు, మన జిహెచ్ఎం కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు, మనం మా బార్ వచ్చిన తరపున మమ్మల్ని బార్ ఉన్న రెస్టారెంట్ పబ్లను పిలువబడడం అయింది. మేము దీని ఫైర్ గురించి, ఫైర్ మిషన్ గురించి మేము కంపల్సరీ లైసెన్స్ తీసుకోనికి మేము అనుమతి తీసుకుంటామని మేము మాట ఇచ్చినాము. కొన్ని ప్రదేశాలలో కొన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఇది ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రతి హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, పబ్బులు కానీ ఈ ఫైర్ మిషన్ పెట్టాలని చెప్పి మేము వాళ్ళు అడిగినందుకు మేము పెడుతున్నాం అని మేము కంపల్సరీ మేము వచ్చేస్తున్నాం. దీన్ని మేము అనుకూలిస్తున్నాము. ఇక ఈ నెల 31 వరకు రెస్టారెంట్లు, పబ్లు, బార్లకున్న పర్మిషన్లు, పూర్తి వివరాలను జీహెచ్ఎంసీకి తెలియజేయాలని జీహెచ్ఎంసీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా యాజమాన్యాలు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపనున్నారు. ఇక ధృవపత్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే సవరించుకునేందుకు 30 రోజుల కాల వ్యవధికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మన మేయర్ గారి ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ గురించి మీటింగ్ అరేంజ్ చేశారండి. గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆర్ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ పరిధిలో అన్ని బార్లు, రెస్టారెంట్లు సంబంధించి మీటింగ్ అరేంజ్ చేశారండి. ఇందులో మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. 10 డేస్ లోపల మేము అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత 30 డేస్ ప్రాసెస్ ఉంటుంది. ఈ సర్వీసెస్ ఏవైతే వాళ్ళు చెప్పారో అవి ఇన్స్టాల్ చేసుకోవాలి. డెఫినెట్గా ఇది చాలా మంచి ఆలోచన అండి. మేము కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. మేము కూడా పెద్ద ఎత్తున అందరు బార్, మిగతా బార్ వాళ్ళకు, రెస్టారెంట్ వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి ఇది కంపల్సరీ తీసుకోవాలని చెప్తామండి. ఇది పబ్లిక్ సేఫ్టీ గురించి కాబట్టి చాలా మంచి ఆలోచన అండి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోవైపు ఫైర్ సేఫ్టీ లేని పబ్లు, బార్లపై కొరడా జులిపించేందుకు జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు. ఇప్పటికే పబ్లు, హోటల్స్, రెస్టారెంట్స్, మాల్స్ నిర్వహణపై చుట్టుపక్కల వారి నుంచి ఫిర్యాదులు కూడా వస్తున్నందున వాటిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించామన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. దేశవ్యాప్తంగా కూడా మిగతా నగరాల్లో పలు సందర్భాల్లో మరి ఫైర్ సేఫ్టీకి సంబంధించి, మరి భద్రతకు సంబంధించి ఎన్నో విషయాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం నిజంగా మరి అది చాలామంది ప్రాణాలు పోవడానికి కారణం. మరి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మరి చాలా వరకు చూసినాం కాబట్టి మరి హైదరాబాద్ మహానగరంలో మరి జిహెచ్ఎంసీ తీసుకుంటున్న మరి ఎన్నో వినూత్న కార్యక్రమాల్లో భాగంగా మరి ప్రజల భద్రత ముఖ్యంగా మరి చూడాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈ మధ్య కాలంలో కూడా కొన్ని సిటీ సెంటర్లో ప్లాస్టిక్ సంబంధించిన గోడౌన్లు, కొన్ని పర్మిషన్ లేకుండా సెంటర్ ఆఫ్ ద సిటీలో ఎక్కడ కూడా
ఉండొద్దు, అవి బయట మరి శివారు ప్రాంతాల్లో ఉండాల్సిన గోడౌన్స్ కూడా కొంత ఇల్లీగల్గా మరి అధికార కళ్ళు కప్పి మరి మిగతా సంస్థల కళ్ళు కప్పి హైదరాబాద్ నగరంలో మరి ఆయా ప్రాంతంలో చూస్తున్నాం. మరి దీన్ని కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో పబ్లు, రెస్టారెంట్లు, హోటల్స్, మాల్స్లో భద్రత కరువైందని గతంలో చాలా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్న సంబంధిత సంస్థలు ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ విభాగం చేపట్టబోతున్న స్పెషల్ డ్రైవ్ వలనైనా ఈ వ్యవస్థలో మార్పు వస్తుందేమో చూడాలి.